నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ వద్ద జనసేన పార్టీ నాయకులు టోనీబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు టోనీబాబు సభ్యత్వం నమోదు చేయించారు. అనంతరం టోనీబాబు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఓ మహాయజ్ఞంలా మొదలుపెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులందరూ జనసేన సభ్యత్వం తీసుకోవాలని ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్ జిలానీ బాషా, రహమ్తుల్లా, మహబూబ్ సుబానీ, చాంద్ బాషా, హరి, బన్నీ, ముస్తక్, కరణ్, నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు టోనీ బాబు, రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు డిప్యూటీ సీఎం మా అన్నయ్య, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మహాయజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో, నేను నివసిస్తున్న ప్రాంతంలో క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా క్రియాశీల సభ్యత్వం ఇంకా 3 రోజులే ఉంది. 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈరోజు క్రియాశీల సభ్యత్వం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. రెండు రాష్ట్ర ప్రజలకు బడేరవి గారు, పవన్ కళ్యాణ్ గారి స్నేహితులు బడేరవి గారు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అభిమానులంతా క్రియాశీల సభ్యత్వం చేయాలని ఒక పిలుపునిచ్చారు. ఈరోజు మేము అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీల సభ్యత్వం చేసుకోవాలి. ఈ క్రియాశీల సభ్యత్వం అంటే ఏంటంటే, జనసేన పార్టీ 2014లో పుట్టింది. ఆ రోజు నుంచి భుజం మీద జెండా మోసిన ప్రతి కార్యకర్తకు పవన్ కళ్యాణ్ భరోసాగా నిలబడుతూ ఉన్నారు. ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు ప్రమాద శాతం ఏదైనా జరిగినా, ప్రాణష్టం జరిగినా వాళ్ళకి నేనున్నాను, నా వంతు ఒక క్రియాశీల సభ్యత్వం ఒకటి తయారు చేస్తున్నాం, ఒక బీమానికి ఇస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ బీమా పథకం ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారికి 5 లక్షల రూపాయలు వారికి ఇంటికి జనసేన పార్టీ ఇస్తుంది. ఒకవేళ ఎవరికైనా కాలు చేయి ఇరిగిపోతే వాళ్ళకి 50,000 రూపాయలను జనసేన పార్టీ ఇస్తుంది. మా పవన్ కళ్యాణ్ గారు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీలో జేమ్స్ గార్డెన్లో ఈరోజు మా సోదరులు, ముస్లిం మైనార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరు అన్నదమ్ములు అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీల సభ్యత్వాన్ని చేసుకోవాలని, అదేవిధంగా దీంట్లో కార్యకర్తలే కాకుండా ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ఈ జయప్రదం చేయాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.